नमस्कार सिटी तेलंगाना वार्ताल की स्वागत ना पेर ममसा ये बुलेटिन समर्पिस्तुन्न वारु हाईटेक ब्रॉडबैंड हाईस्पीड इंटरनेट तेलंगाणला सेप्टेंबर 1వ तेदी नुंडि प्रभुत्व प्राइवेट विद्या संस्थलु पुनः प्रारंभम अवुतुन्नंदुन मुंदु जाग्रत्तगा अन्नी चर्यलु चेपट्टालनि आया शाखल अधिकारुलनु मंचिर्याल जिल्ला कलेक्टर भारती होलीकेरी आदेशिंचारु। मंचिर्याल जिल्ला केंद्रंलोनि जिल्ला परिषत् सर्वसभ्य समावेशं जरिगिंदि। ई समावेशानिकि जिल्ला परिषत् चेयरपर्सन नल्लल भाग्यलक्ष्मी अध्यक्षतन वहिंचगा ప్రభుత్వ బాల్క సుమన్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన జెడ్పీటీసీలు సర్పంచులు ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలను తెరవాలని ఆదేశాలు జారీ చేసినంద విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు। ముఖ్యంగా పాఠశాలల్లో 2 రోజుల ముందే శానిటైజ్ చేయవలసిన బాధ్యత ఆయా గ్రామ పంచాయతీలపై ఉందని ఆమె తెలిపారు। పాఠశాలల్లో నెలకొనే తాగునీటి విద్యుత్ సమస్యలు మధ్యాహ్న భోజనం సమస్య లేకుండా చూడాలన్నారు। అలాగే పాఠశాలల భవనాలు మూత్రశాలలు మరమ్మతులు తదితర సమస్యలను పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు। విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ అన్నారు। सो गत सवेश जगह निर्णया वाटी पुन समीक्षकोनी तरह राबे रोज पन इपदा जगह पन अमल तीर वाटी माला जरिए सो इपे जिला परिषद सीईओ गार जी प्रती जिला परिषद सवेशा संबंधी जरूरी चर्चल ऐसी रिपोर्ट एटीआर खचिंग वे जिला परिषद सवेश సభ్యులకు అందించేటట్టుగా చొరవ తీసుకోవాలని చెప్పి దీన్ని విధిగా బాధ్యతగా పాటించాలని చెప్పి జెడ్పీ సీఈఓ గారిని కూడా కోరడం జరిగింది। అదే విధంగా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా జెడ్పీ సమావేశం అంటే విధిగా అందరూ అధికారుల హాజరుండేటట్టుగా కొంత అధికారులతో కూడా అందరితో మాట్లాడి అందరూ వచ్చేటట్టుగా చూడాలని కోరుతూ మంచిర్యాల జిల్లా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ జిల్లా అభివృద్ధి కోసం ఇక్కడ స్థానికంగా ఉండే అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా సమన్వయంతో పనిచేస్తా ఉన్నాం। మంచిర్యాల జిల్లా అంటే ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంతం అంటే బాగా ప్రేమ। ఇవల్ల మంచిర్యాల అనేది ఒక జిల్లా ఏందంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చలవనే కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇది జిల్లా అయింది। ఈ జిల్లా అభివృద్ధి కూడా శరవేగంగా ఇతర జిల్లాలతోని పోటీ పడే విధంగా గొప్పగా అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది। ఒకవైపు వ్యాపార రంగం ఇంకోవైపు పారిశ్రామిక రంగం ఇంకోవైపు నీటిపారుదల రంగం ఇంకోవైపు పర్యాటక రంగం इला अन्नी रकालुगा अन्नी हंगुलतोनी सम्मिलितमै उन्नटुवंटि जिल्ला भविष्यत्तुलो ओक गोप्प जिल्लागा अभिवृद्धि कावडानिकि अन्नी रकाल आस्कारं उन्नटुवंटि जिल्ला। इक्कड मा प्रजाप्रतिनिधुलु गानि मा अधिकारुलु गानि अंदरू कूडा चाला उत्साहंगा पनिचेस्तुन्नटुवंटि संदर्भं कूडा नेनु गडिचिन 2.5 संवत्सरालु चूस्ता उन्ना। इवाल्टि समावेशंलो कूडा महिला संघालकु संबंधिंचि कूडा वाळ्ळतोनि कोंत कार्यक्रमालु पेद्द एत्तुन पेट्टुकोनि వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి। వాళ్ళకు కూడా మహిళ భవనాలు కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం వీలైనంత మేరకు। అదే విధంగా అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది। తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేసి రిమైండ్ చేసినట్లు వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపారు। వికారాబాద్ జిల్లా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ల సంతకం ఫోర్జరీ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది। గతంలో విధులు నిర్వహించిన తహసీల్దార్ అప్పలనాయుడు ప్రస్తుత తహసీల్దార్ రవీందర్ల సంతకం ఫోర్జరీ చేసి 7 ఎకరాల 12 గుంటల వ్యాపార పొలంను యజమానికి తెలియకుండా ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు। తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించే కంప్యూటర్ ఆపరేటర్ ముజ్జు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని బూర్గుపల్లి గ్రామ సర్వే నంబర్ 18లో హైదరాబాద్కు చెందిన ఇంతియాజ్కు 7 ఎకరాల 12 గుంటల వ్యాపార పొలం ఉంది। పొలాన్ని తహసీల్దార్కు తెలియకుండా ఖలీల్ పేరుతో పట్టా చేశారు। తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించే కంప్యూటర్ ఆపరేటర్లు మజ్ను పరశురాములు సిబ్బంది రవి తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టి తాను రవి మోతి పరమేష్ ముజ్జు అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు చేసినట్లు వికారాబాద్ సీఏ రాజశేఖర్ తెలిపారు। మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు। వారి అంటే ఎంఆర్ ఆఫీస్ రికార్డులలో ఎంట్రీ కాకుండా వేరే వాళ్ళ పేరుపైకి ట్రాన్స్ఫర్ అయింది। దీనిలో చీటింగ్ జరిగినట్టుగా మాకు అనుమానం ఉందని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। ఆ కంప్లైంట్లో వాళ్ళ ఆఫీస్లో పనిచేసేటువంటి ఈ కంప్యూటర్ ఆపరేటర్లు మరియు విఆర్ఓ వాళ్ళ అసిస్టెంట్ పైన అనుమానం వ్యక్తం చేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। దాని మీద ఒక కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా ఎంక్వైరీ చేస్తే ఆల్ టెక్నికల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాత
వీఆర్ఓ దగ్గర పనిచేసేటువంటి రవి అనే వ్యక్తి ఒక ఎల్ఆర్యుపీ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్లో 2018లో జరిగిన ఆ క్రమంలో ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఎంఆర్ఓ గారి సంతకం ఫోర్జరీ చేసి కంప్యూటర్ ఆపరేటర్తో కుమ్మక్కయ్యి దాన్ని వేరే వాళ్ళ పేరు పైనకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని వేరే వాళ్లకు అమ్మడం జరిగింది. ఆ కొనుక్కున్నటువంటి వ్యక్తి మ్యూటేషన్ కాకపోవడంతో ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేస్తే ఈ భగవంతం అంతా బయటకు వెలుగులోకి వచ్చింది. దానిపైన మేము ఇన్వెస్టిగేషన్ చేసి ముగ్గురు మంచిర్యాల మున్సిపాలిటీలోని పారిశుద్ధ ఇతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు వయసు మళ్లిన లేక అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాల వారసులకు మున్సిపల్ ఉద్యోగాలు కల్పించాలని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ కు మున్సిపల్ కార్మికులకు అధ్యక్షుడు సుధమల హరికృష్ణ వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు హరికృష్ణ మాట్లాడుతూ కరోనా కాలంలో మంచిర్యాల పట్టణ ప్రజలకు ధైర్య సాహసాలతో తమ సేవలు అందించారని వారికి కృతజ్ఞతగా వారి కుటుంబ సభ్యులకు వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్రంలో ఈ విధానం ఎక్కడ అమలు లేనప్పటికీ మానవతా దృక్పథంతో అనారోగ్యంతో మృతి చెందిన వయసు మళ్లిన వారి కుటుంబాలకు వారసులకు ఉద్యోగాలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మాడుగుల తిరుపతి, నాయకులు దూడ రమేష్, చందనగిరి ఇప్ప రవి, ముల్కల రామక, రాజమ్మ, దామెర నుండి ఆవునూరి రాజు, చిప్పకుర్తి భీమయ్య తదితరులు పాల్గొన్నారు. ఏదైతున్నారో చాలా రోజుల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు అనారోగ్యం ఉంది. ఈ పనులు ఏదైతే నాలీలు కానీ ఊడవడం కానీ డ్రైన్స్ తీయడం కానీ మేము అనారోగ్యంతో ఉన్నాం. తర్వాత వయసు కూడా మీద పడింది, మేము చేయలేని పరిస్థితులు ఉన్నాయని ఒక 20 మంది ఈరోజు మెమోరాండం ఇచ్చారు. దాని ప్రకారం ఎలాంటి మీరు ఎందుకంటే కష్టపడి చెమటోడ్చి మీ యూనియన్ అది గౌరవ అధ్యక్షుడు కష్టపడి మీకోసం పనిచేస్తుంది కనుక మీ యూనియన్ కూడా మీకోసం పనిచేస్తుంది కనుక మరి వాళ్ళని కాదని ఎవరైనా ఏదైనా మరి డబ్బుల కోసం ఏదైనా అడిగినా కూడా మీరు ఏ ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టుకోకుండా మీ కొడుకులను కానీ అదేవిధంగా అల్లుళ్ళను కానీ పెట్టుకునే అవకాశం మేము కల్పిస్తాం. మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మరి కాంట్రాక్ట్ కార్మికులుగా గత 20 సంవత్సరాలుగా మరి మున్సిపల్లో శానిటేషన్ లేబర్గా పనిచేస్తున్నటువంటి కార్మికులు మరి వాళ్ళు కొంతమంది అనారోగ్యానికి గురి కావడం, కొంతమంది పనిచేసేటటువంటి స్థాయిలో లేకపోవడం, వాళ్ళ వయసు పైబడడం వల్ల మరి వాళ్ళ స్థానంలో మరి వాళ్ళ పిల్లల్ని తీసుకోవాలని మేము మరి గతంలో రావు గారు మరి కార్మికులకు కల్పించినటువంటి ఘనత పెద్ద దివాకర్ రావు గారిది. అదేవిధంగా అదే సందర్భంలో మరి మళ్ళీ ఈసారి కూడా ఒక ఎంతమంది కార్మిక అవకాశం కల్పించాలని మరి ఈరోజు గౌరవ మరి చైర్మన్ వెంటరాయ గారికి మరి మేము వివరణ సమర్పించడం. ఆలయాలను తాను అభివృద్ధి చేస్తేనే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని ఎమ్మెల్యే నడిపెల దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో 11 లక్షల రూపాయల వ్యయంతో షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి ఆయన మాట్లాడారు. విశ్వనాథ ఆలయంలో భక్తులు ఉదాత్తర సహకారంతో ఆలయ అభివృద్ధికి ఆలయ కమిటీ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆలయ ఆవరణలో షెడ్డు నిర్మాణం చేసే వర్షం ఎండ నుంచి భక్తులు సురక్షితంగా ఉంటారనే ఉద్దేశంతో నిర్మాణం ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ చైర్మన్ సిరిపురం శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజయ్య, మున్సిపల్ కమిషనర్ బాలరాజు, వార్డు కౌన్సిలర్ మదన్ రెడ్డి, సత్యనారాయణ, ఆలయ డైరెక్టర్లు రీనారాణి, మల్లయ్య, గట్టయ్య, సిద్ధం, గంగాధర్, చరణ్, దాడి లక్ష్మి సభ్యులు పాల్గొన్నారు. బాలకవర్గం శిల్పం శ్రీనివాస్, అదేవిధంగా మిగతా ధర్మకర్త మండలి అనుకుని ఇతర ఏదో భక్తుల సహకారంతో దాతల సహకారంతో ఒక 11 లక్షల రూపాయలతో బ్రహ్మాండంగా సెట్ చేస్తే టెంట్ కానీ మరొకటి వేసే అవకాశం ఉండకుండా వర్షం పడ్డ ఇబ్బంది కలగకుండా మరి ఇది ప్రజల సహకారంతో దాతల సహకారం చేస్తున్న సందర్భంలో దాతలందరినీ అభినందిస్తూ ఈ పాలక వర్గాన్ని కూడా ప్రత్యేక అభినందిస్తూ విశ్వనాథ ఆలయ స్వామి ఆవరణలో మరి ముందు భాగంలో వర్షం వస్తున్నప్పుడు భక్తులకు ఇబ్బందులు కలుగుతున్న దృష్ట్యా మరి ముందు భాగంలో రేకుల షెడ్డు నిర్మాణం కోసం ఈరోజు గౌరవనీయులు శాసనసభ్యులు దివాకరరావు గారితోటి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. మరి వినాయక చవితి లోపే ఈ షెడ్ నిర్మించి మరి భక్తులకు ఇబ్బందిగా కలగకుండా ఉండడాని కోసమని ఈ నిర్ణయం అందరం కూడా ధర్మకర్తల మండలి తరఫున తీసుకోవడం జరిగింది. దీనికి అందరూ కూడా భక్తులు మిత్రులందరూ సహకరించారు. ఇది దాదాపు 20 మంది డొనేషన్స్ తోటి 11 లక్షల రూపాయలతోటి షెడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామన్ కాలనీలో పట్టపగులు సింగరేణి విశ్రాంతి కార్మికుడు ఎగ్గెల మల్లయ్య ఇంట్లో దొంగతనం మందమరి పట్టణంలో కలకలం సృష్టించింది. మల్లయ్య తన భార్య కుమారులతో సింగరేణి క్వార్టర్స్లో నివాసం ఉంటుండగా బుధవారం ఉదయం సుమారు 11:30 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులందరూ ఇంటికి తాళం వేసి
పని నిమిత్తం సోమగుడంకు వెళ్ళారు. సింగరేణి విధులు నిర్వహిస్తున్న మల్లయ్య కుమారుడు రవితేజ తన మొదటి షిఫ్ట్ విధులు ముగించుకొని మధ్యాహ్నం 2:30 గంటలకు ఇంటికి చేరుకునేసరికి ఇంటి తలుపు తెరిచి ఉండి లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని వసులు చిందరవందంగా పడి సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనాయి. వెంటనే మందమరి పోలీసులకు సమాచారం అందజేయగా సంఘటనా స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ రెహమాన్ మందమరి సీఏ ప్రమోద్రావు పట్టణ ఏసీ భూమేశ్లు పరిశీలించారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ బృందాలను రప్పించి ఆధారాలు సేకరించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఏసీ భూమేశ్ పేర్కొన్నారు. మరి రావంత T23 క్వార్టర్ నెంబర్ 11:30 మేము ఇంటి నుండి బయటకు వెళ్ళాం. అక్కడ దేవుని చేస్తున్నామని ఇక్కడ సోమన దగ్గరికి వెళ్ళాం. 11:30కి వెళ్ళి మళ్ళీ 2:30 వచ్చే టైం వరకు అంటే వెనుక నుండి తాళం వేసినాం. ఆల్రెడీ అన్ని తాళం వేసి అన్ని పెట్టినా కూడా వెనుక నుండి ఎవరు ఉన్నారో తెలియదు. కానీ వెనుక గోడ దునికి ఆ డోర్ మొత్తం మలగొట్టి బీరువా నుండి ఉన్న దగ్గర 16 తులాల బంగారం తీసుకొని వెళ్ళారు. ఇది ఒక 2 గంటలలో జరిగింది. పగటి పూటనే మళ్ళీ నైట్ పూట కాదు, కొంచెం పోలీసులు కానీ వెళ్ళి కానీ కొంచెం టేప్ తీసుకొని కొంచెం తీసుకున్నాను. ఎందుకంటే పగటి పూట జరిగిన అంటే రేపటి రోజు నైట్ పూట ఇంకేం జరుగుతుందో చెప్పలేం కదా. మటన్ కూడా జరిగింది చెప్పలేము. కొంచెం పోలీసు కానీ వీళ్ళు కానీ కొంచెం ముందు చూసి ఇలాంటివి మళ్ళీ జరగకుండా మాది కూడా కొంచెం రికవర్ అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నాను. ఉమ్మన్ కాలనీలో యజ్ఞ మల్లయ్య అని చెప్పి ఒక రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయ్ తన ఫ్యామిలీతో ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాడు, నివాసం ఉంటున్నాడు. తన కొడుకు ఈ మధ్యన సింగరేణి ఉద్యోగం రావడం వల్ల అతను పొద్దుగాలే డ్యూటీకి వెళ్ళాడు. ఇంకొక కొడుకును భార్య భర్త ఇద్దరు కలిసి వేరే వాళ్ళ పర్సనల్ పని మీద వాళ్ళు ఒక పక్కన సోమగుడెం వెళ్ళారు. ఈ లోపల ఆ కొడుకు డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి ఇంటి వెనుక ముందు డోర్ లాక్ తీసి ఇంటి వెనుక పోయేసరికి ఇంటి వెనుక డోరు తీసి ఉన్నది. ఆ డోర్ కూడా కొంచెం వీక్ ఉండడం వల్ల గుర్తులేని నేరస్తులు ఎవరో ఇంటి వెనుక గోడ నుంచి దిగొచ్చి లోపల ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న అల్మార యొక్క లాక్ కొంచెం బ్రేక్ చేసేసి దానిలో విలువైన వస్తువులు సుమారు గోల్డ్ చెక్ చేసుకుంటున్నారు. అది దాదాపు ఒక 7 తులాలు అంటున్నారు. పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత దాన్ని ఎంత పోయింది అనేది దాన్ని బట్టి కలిసి దరఖాస్తుని బట్టి మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. కొన్ని క్లోజ్ టీమ్ కూడా పిలవడం జరిగింది. అవి ట్రాన్స్పరెన్సీ కూడా కొన్ని దొరికినాయి. అనుమానితులు ఎవరో వాళ్ళని తొందరలో దొరకబట్టి మొత్తం దొంగతనం అయినటువంటి మొత్తం సొమ్మును కూడా రికవర్ చేసి తొందరలో నేరస్తులను పట్టుకుంటాం. బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. బుధవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ సమావేశం మాజీ మంత్రి గడ్డం వినోద్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సమావేశం నిర్వహించారు. బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ సమావేశం మాజీ మంత్రి గడ్డం వినోద్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సమావేశం నిర్వహించారు. సమావేశానికి డీసీసీ అధ్యక్షురాలకి సమాచారం ఇవ్వకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దాంతో కాంగ్రెస్ కార్యాలయంలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఎంపీడీసీ మహేందర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు వర్గీయులు బాహాబాహికి దిగి తోపులాడుకున్నారు. ఇకనైనా అధిష్టానం ఇరు వర్గాలను పిలిపించి సమన్వయంతో పని చేయించాలని కార్యకర్తలు కోరుతున్నారు. యువకులలో ఒక పెద్ద ఉత్సాహం తీసుకొచ్చింది మన కాంగ్రెస్ పార్టీకి. ఒక పెద్ద ఎత్తున ఒక ఊపు వచ్చింది. దాన్ని ముందడు తీసుకపోయే కార్యక్రమానికి నిన్న కూడా నేను పోయి మా జిల్లా అధ్యక్షగా నిలబడిన తర్వాత జనాలలో వచ్చిన మా ఎంతూజియాజం ఉన్న ఆగ్రహం అది చూసిన తర్వాత పూర్తిగా విశ్వాసం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మెజారిటీతో వచ్చే అవకాశం. నేను మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తున్నా, మన అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారో బెల్లంపల్లి గారు యావత్తుగా 7 మండలాలకు సంబంధించిన ప్రతి ఒక్క సోదరుని మనం బెల్లంపల్లిని కాపాడుకుందాం. చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటే దాన్ని దూరం చేసుకుందాం. ప్రతి ఒక్కరికి ఒక కోపాలు ఉంటాయి. యంగర్ జనరేషన్ ఉన్నారు, ఆ ఉత్సాహం ఉంటుంది. ఇది దాన్ని ఓపిక పట్టుకొని మనం ముందడు తీసుకపోతే బాగుంటుందని నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. రెండో మాట, మనం అభివృద్ధి చేసుకునే కార్యక్రమాన్ని ఇందిరమ్మ గారు తీసుకొచ్చిన దళిత గర్జన గురించి ప్రత్యేకంగా ప్రతి ఒక్క సోదరుతో నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మనకు చాలా పెద్ద ఎత్తున ముంగడ పోయింటుంది. దాదాపు ఇంకొక 18 నెలలలో దళిత గర్జన గురించి ప్రత్యేకంగా మండలాలకు తిరిగి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు అందరికీ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఎంబడి దిగుదా. Kamala Institute of Technology and Science is well noted as KITS Singapore, established in 1997 by Orthala Education Society, located in the midway of Karimnagar and Warangal Highway. Spread over 30 acres of lush green campus, affiliated to JNU Hyderabad and approved by AICTE, accredited by NAC with B++ grade. State of the art infrastructure.
very experienced and well-qualified staff members. Offers civil, electrical, electronics, mechanical and computer science engineering undergraduate courses. Separate boys and girls hostels with all the facilities. Entire campus is Wi-Fi connected. NCC and NSS wings as co-curricular activities. 90% of eligible students get placed in various companies every year. I am Dhanlakshmi, PCM Sindhu, King with Wipro. I am Anukhya, Infosys. My name is Naredi Shivangi Agrawal, presently Cognizant Company. I am Anurag Suram, Wipro. I am placed in TCS. I got placed in Unschool, which is an edutech company. I've got placed in ILM. I got placed in Tata Groups. I have placed in two companies, Q Spiders and J Spiders and Topberg. I have selected in Topper Company. I am placed in DXC Solutions. I got placed in TCS. I was placed in ILM and Topper. Major recruiters are Infosys, Wipro, Cognizant, HCL and many more. తిరిగి వార్తలకి స్వాగతం. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అధ్యక్షతన వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చెవెల ఎంపీ రంజిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపడుతున్న డాక్టర్ ముద్దదీప కుటుంబం వికారాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. వారి తాత ముద్ద వీరమల్లప్ప మార్కెట్ కమిటీ చైర్మన్గా, మున్సిపల్గా, గతంలో వికారాబాద్ అభివృద్ధితో పాటు ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా వ్యవసాయదారులకు, ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో సేవ చేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. అలాంటి సేవాభావం కలిగిన కుటుంబానికి చెందిన ముద్దదీపను మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చేవల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రైతులకు పంట పెట్టుబడి సహాయం నుండి రైతు పంట కొనుగోలు చేసే వరకు రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. అనంతరం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ గతంలో పంట కొనుగోలు విషయాల్లో అక్కడ రైతులకు కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయని, అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని నూతనంగా ఏర్పడ్డ మార్కెట్ కమిటీ పాలక వర్గానికి ఆయన సూచించారు. రైతుల కోసం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, విద్యా మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి అంటే మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారానికి మనమందరం రావడం జరిగింది. మనందరి తరఫున కూడా మేమందరం కూడా దీపా గారికి అండ్ వాళ్ళ టీం అందరూ కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరికైనా ఈరోజు చెప్తా ఉన్నారు మల్లప్ప గారి గురించి, ఎప్పుడైనా ఏమన్నా అంటే మంచి జరిగినా చెడు జరిగినా పెద్దలు చేసిన పాపము పుణ్యము రెండు చెప్తుంటారు. ప్రతిరోజు మల్లప్ప గారు చేసిన కార్యక్రమాన్ని మరొకసారి అందరూ నెమరు వేసుకుంటున్నారు. వికారాబాద్ అభివృద్ధిలో అడుగడుగునా ఏ మూలం చూసినా వాళ్ళ కుటుంబము ఇంపార్టెన్స్ ఉందనేది ఇక్కడ మీరందరూ చెప్తున్న దాంట్లో స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నిజంగానే వారి ఆశ్రాంతలు మరొకసారి వారి కుటుంబానికి అవకాశం వచ్చిందనుకుంటాను. ఆ విధంగా అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ విధంగా రికమెండ్ చేసిన గౌరవ శాసనసభ్యులకు అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ పట్టణంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళ కుటుంబానికి మరొకసారి మనము అవకాశం ఇచ్చున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మహిళల తరకు అవకాశం రావడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి గొప్పతనం. రైతులు ఉన్నారు, రైతు కాకపోయినా భూమి ఉన్నది. కాబట్టి ఈ నెల 31 తారీఖు వరకు ఎవరైతే నమోదు చేసుకుంటారో, నమోదు చేసుకోనటువంటి వాళ్ళు రైతు బీమా పథకానికి నమోదు చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. ఆగస్టు 31 వేపల ఎవరైతే ఆన్లైన్ వేపల వాళ్ళ భూమికి సంబంధించినటువంటి వివరాలు, వాళ్ళ వివరాలు నమోదు చేసుకుంటే వాళ్లకు మాత్రమే రైతు బీమా ఏదైనా ఏ ప్రమాణంతో కానీ ఏ కారణంతో కానీ చనిపోతే వచ్చినటువంటి 5 లక్షల రూపాయలు వస్తాయి. ఎందుకంటే నేను ఉద్యోగం పెట్టుకుంటే అక్కడక్కడ నాకు ఇది ఎదురైతే ఉంది. ఆ రైతు కుటుంబం రోడ్ల పడదు అనే ఉద్దేశంతో ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలతో రైతు బీమా కల్పించిన ఘనత మన దేశంలోనే తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. అలాగే రైతులు
గిట్టుబాటు ధర కల్పించడానికి డైరెక్ట్ గా గవర్నమెంట్ పంటలను కొన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ ప్రధానందరికీ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ అవమానకరంగా మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. తెలంగాణలో రాష్ట్ర మంత్రిగా ఉండి బాధిత మరచి మాట్లాడడం మంచి పద్ధతి కాదని అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి మల్లారెడ్డి ప్రజలకు ఏం సమాధానం చెబుతారు అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అండదండలతో ప్రతిపక్ష నాయకులపై దుర్భాషలు ఆడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. నోటిని అదుపులో పెట్టుకొని అవినీతి అక్రమాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా దానికి కట్టుబడి ఉన్నాము. నీకు దమ్ముంటే నువ్వు నిజాయితీని ప్రూవ్ చేసుకుంటందుకోసమని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కాదు మేము పెట్టేది. నువ్వు ప్రజల మధ్యకు వచ్చి నీ 600 ఎకరాల గురించి కానీ నీ మల్లారెడ్డి సంస్థల పట్ల కానీ ఏదైతే వయలేషన్స్ లేకుండా నువ్వు కబ్జాలో ఉన్నావు అనేది నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఎదుర్కో. కానీ ఇంత చిల్లర మల్లర వ్యవహారాలు మాట్లాడుకుంటూ మీ నాయకుని లక్షణాలను సంస్కృతిని నువ్వు కూడా కొనసాగించి ఈరోజు 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఒక గౌరవాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడినావు. అది నీ విజ్ఞత వదిలిపెడతాను. కానీ ఇలాంటి విధంగా మాట్లాడితే నీకు తెలంగాణ ప్రజలు సరి అయిన విధంగా నీకు నీ పార్టీకి నీ నాయకునికి అందరికి కూడా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ జిల్లా వరకున మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ప్రతి ఒక్క రాష్ట్రంలోని మండలాల లోపల జిల్లా స్థాయి లోపల కూడా అందరం కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారిని అనౌన్స్ చేసిన రోజు నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకుల గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. దానికి ఉదాహరణ ఏదని చెప్పాలంటే నిన్న మల్లారెడ్డి గారు ఒక బాధ్యతతో మంత్రి పదవిలో ఉండి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ శాఖను నిర్వహిస్తూ మల్లారెడ్డి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఒక అధినేతగా ఉండి ఈ ప్రభుత్వాన్ని ఆత్మా తెలియదు. గతంలో మీరు జేబు దొంగే కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ మీరు ఈ రాష్ట్రానికి సాక్షాత్ ఒక మంత్రి. మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు ఒక మంత్రిగా ఉన్నారు. 1200 మంది విద్యార్థులు యువత ఆత్మ బలిదానాలు చేసుకుంటే వారి సమాధులను పునాదులుగా వేసుకొని ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మీ టీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇటువంటి ప్రభుత్వంలో మీరు ఒక బాధ్యత మంత్రి ఉండి నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు. రజకులు నాయీ బ్రాహ్మణులకు ప్రతి కుటుంబంతో అనుబంధం ఉంటుందని, వారు చేసిన సేవ అసమాన్యమైందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 41వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం రజకులకు 250 యూనిట్ల వరకు సబ్సిడీ, కరెంటు, ఉచిత కరెంటు మీటర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే విద్యుత్ మీటర్ను ఎమ్మెల్యే ప్రారంభించి లాండ్రీ షాప్లో దుస్తులను ఇస్త్రీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుల సంఘాల జీవన విధానం ముఖ్యమంత్రికి తెలుసని, దానిలో భాగంగానే అన్ని కులాల అభివృద్ధి కోసం కార్యక్రమాలను రూపొందిస్తున్నారని అన్నారు. జగిత్యాల పట్టణంలో 50 లాండ్రీ షాప్లను గుర్తించారని, ఇంకా అర్హులుంటే వాటిని గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి వర్గానికి తగిన ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు. నేటి సమాజంలో ప్రతి కులం నుంచి ఉన్నత చదువులు చదువుకొని అనేక రంగాల్లో స్థిరపడ్డారని, కులవృత్తులను నమ్ముకొని చాలామంది ఇంకా జీవనం కొనసాగిస్తున్నారని, దానిలో భాగంగానే కులవృత్తులను నమ్ముకున్న వారికి కొంత ఆసరా కల్పించడానికి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం చేపట్టారని, నమ్ముకున్న కులవృత్తి ద్వారా సమాజంలో గౌరవంగా బతకడానికి పథకం ఉపయోగపడుతుందని అన్నారు. రజకుల కోసం ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు అని సహకరించిన కవితకు కొప్పుల ఈశ్వర్కి ధన్యవాదాలు తెలిపారు. మరి ఆ వృత్తిని కూడా మనం దెబ్బతీయద్దు, ఎందుకంటే ఎవరో ఎంటర్ అవుతున్న తింటా. మరి చదువచ్చినకు వ్యాపారం చేస్తున్నకు ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ తోటో లేకపోతే చదువచ్చిన ఉద్యోగాలలో కల్పించి ఇవన్నీ కూడా చేస్తుంది. కానీ దీంట్లో వేరే వేరే వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి, ఇటు రజకులే కావచ్చు అటు నాయి బ్రాహ్మణులు, ఆ కుల వృత్తులు తరతరాలుగా నమ్ముకొని బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకు మనం ఏదైనా చేయాలని ఒక గొప్ప ఆలోచనతోటి గొప్ప సంకల్పంతోటి ఈనాటి కార్యక్రమం చేయాలి. ఇప్పుడే శ్రీనివాసిందిగా నేను కోరుతా ఉన్నా. మరి నిన్న కూడా నాయి బ్రాహ్మణ సంఘంని కూడా వాళ్ళ సెలూన్లు కూడా ప్రారంభించారు. అంటే ఇటు నాయి బ్రాహ్మణులకు రజకులకు చేస్తూ ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నాయి బ్రాహ్మణులే కావచ్చు, రజకులే కావచ్చు, వాళ్ళు మన దైనందిక జీవితంలో ఒక భాగం. ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి మన ధర్మం ప్రకారం వాళ్ళు ఎప్పుడూ అనుబంధంగా ఉంటారు. ఉదాహరణకు ఒక పెళ్లి చేసుకుంటే అటు
మన నాయి బ్రాహ్మణ మంగళవారం రావాల్సిందే, ఇటు మా రథకులు ఇందాల పోతే రావాల్సిందే. వాళ్ళు వచ్చి గుమ్మడికాయ తిప్పి వాళ్ళకొట్టే అయితే ఇందాల కూడా ఉండనే ఉండదు. ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. లక్షర్పేట పట్నం ముత్కూరు చౌరస్తాలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ, అదాని అంబానీల మోచేతి నీళ్లు తాగుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ 70 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిన సంస్థలని రోజుకొకటి చొప్పున అమ్ముతూ ప్రభుత్వ ఆస్తులు ఏమి లేకుండా చేస్తున్నారని, దీని ద్వారా అన్నిటి ధరలు పెరిగి ప్రజల మీద అధిక భారం, నిరుద్యోగం పెరుగుతుందని, పెట్టుబడిదారులు దేశాన్ని చేతిలోకి తీసుకుని నిరంకుశ వ్యవస్థ ఏర్పాటు చేస్తారని అన్నారు. గడిచిన 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేసి లాభాలను నడిపిస్తే కేవలం 7 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ వాటిని సరిగ్గా నడపలేని చేతగాని తనంతో అమ్ముతుండడని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంకతి శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు బాణేష్, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ధర్మాజీ శ్రీకాంత్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చింత అశోక్, గుత్తికొండ శ్రీధర్, ఆయిల్ల విజయ్, సూరం చంద్రమౌళి, జంగం ప్రశాంత్, అంజి చాతరాజు, రాజేష్ మల్లిక్, హాజీ చిన్నబాయి, బొప్పు సుమన్, యువ ఉప సర్పంచులు ముత్తకుమార్, భూమేష్ చిన్నయ్య, ప్రశాంత్, అంజి, మధు, చంటి యువజన నాయకులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పైన యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, మరియు మున్సిపల్ కాంగ్రెస్, కట్నర్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరపడం జరిగింది. ప్రజలారా, మీ అందరి కోసం మేమే మీ కొట్లాడుతున్నాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్తులు, అంటే మనం 70 నుంచి సంపాదించినటువంటి ఆస్తులు అన్నీ వాళ్ళు ఓట్లు కొల్లగొట్టుకోవడానికి కోసం ఓటుకు 1000 రూపాయలు ఇచ్చి మళ్ళీ రేపు పెరగడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఈ యొక్క ప్రయత్నాన్ని మనం అంతా కూడా మీ ప్రజా సహకారంతో ఖండించాలని అలా పేరు పేరు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన కాంగ్రెస్ కార్యకర్త అందరికీ పేరు పేరు అనే పేరు పెట్టుకొని ఆ సిస్టమ్ కింద, ఆ సంస్థ కింద ఈరోజు రైల్వేలు, ఏరోప్లేన్లు, ఎయిర్పోర్ట్లు, గోదాములు అదే విధంగా చూస్తుంటే నౌకలు ఇదే విధంగా చూస్తు. మంచిర్యాల పట్టణంలో శ్రీనివాస థియేటర్లో సినీ నిర్మాత దిల్రాజ్ నిర్మించనున్న ఆశీష్ రెడ్డి హీరోగా నటించే రౌడీ బాయ్ సినిమా పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస థియేటర్ యాజమాన్యం సత్యనారాయణ మాట్లాడుతూ చలనచిత్ర రంగంలో తెలంగాణకు ప్రాముఖ్యం చాలా తక్కువ అని, ఇలాంటి సందర్భాల్లో తెలంగాణకు చెందిన దిల్రాజు తన సోదరుని కుమారుడు ఆశీష్ రెడ్డితో చలనచిత్రం నిర్మించడం తెలంగాణ కళాకారులను ఆదరించడం గొప్ప విషయమని అన్నారు. తెలంగాణకు చెందిన కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చే నిర్మాతలు దిల్రాజ్ ప్రముఖులని ఆయన అన్నారు. వెంకటేశ్వర ఫిలిమ్స్ అధినేత దిల్రాజు గారు, వారి యొక్క సోదరుడు శిరీష్ రెడ్డి, వారి కుమారుణ్ణి హీరోగా పెట్టి ఈనాడు ఒక కొత్త మూవీని తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను యావత్ తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తెలంగాణలో సినీ రంగానికి సంబంధించి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా లోపల చాలామంది కళాకారులు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాంతం లోపల మంచి కళాకారులు ఉన్నప్పటికీ వారికి ప్రోత్సాహం లేకుండా చాలామంది వెనుకబడి కనుమరుగైనటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ దిల్రాజు గారు వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది. ఈ ప్రాంతం వాడు కాబట్టి మా తెలంగాణ లోపల ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే మంచి కళాకారులకు ప్రోత్సహిస్తాడనేటువంటి భావన మా అందరి లోపలుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నుండి దిల్రాజు గారి వారి వారసుడు ఫస్ట్ సినిమా వారి సంస్థ నుంచి వెళ్ళి వారి హీరోగా పరిచయం అవుతుండ్రు. ఆ సందర్భంగా ఈరోజు మంచిర్యాల ఏషియన్ శ్రీనివాస్ థియేటర్లో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ గారు ఆ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా వారు వచ్చారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు రౌడీ బాయ్స్ సినిమా పోస్టర్ను మేము ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ సినిమా కూడా చాలా భారీ మొత్తంలో నమ్ముతున్నాం. సినిమా థియేటర్లో కూడా ఇవాళ ఈ కరోనా వచ్చి కూడా చాలా ప్రాబ్లం అయినా కూడా వాళ్ళు దిల్రాజు వారి సంస్థ నుంచి వెళ్ళే మొన్న కరోనా కోలుకున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ ఫీచర్ వాళ్ళే రిలీజ్ చేయడం జరిగింది. ఆ సంస్థ నుంచి వెళ్ళే ఇట్లాంటి హీరో కూడా మళ్ళీ పరిచయం చేస్తారు. వారు ఎందరినో హీరోలు చేసిన వారు ఆ సంస్థ, వారి తరఫున కూడా చాలామంది పొందిన లక్షల కుటుంబాలు కూడా ఇవాళ సినీ ఇండస్ట్రీలో చాలా. గ్రామ పంచాయతీ భవనం లేక శ్మశాన వాటిక నుండి పరిపాలన కొనసాగిస్తున్నారు ఆ గ్రామ సర్పంచ్. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం గొట్టికలాస్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీకి పాలన భవనం లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. అద్దె భవనం లభించని పరిస్థితుల్లో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో అధికారులు, గ్రామ సర్పంచ్, గ్రామాల్లో ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వైకుంఠ ధామంలోని ఒక గదినే పాలనాపరంగా ఎంచుకున్నారు. వైకుంఠ ధామం ప్రారంభోత్సవం కాకపోవడంతో వైకుంఠ ధామంలోని ఒక గదిలో టేబుల్ కుర్చీలు వేసుకొని పాలన కొనసాగిస్తున్నారు. శ్మశాన వాటిక ఇంకా ప్రారంభోత్సవం కాకపోవడంతో గ్రామానికి పాలన భవనంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. हमारे गांव में ग्राम पंचायत नहीं है, नहीं रहने से हम किराए के को थे, वो किराया का भी जैसे रूम गिरने के संदेश से वजह से हम मशाना माटी का के दो तीन रोज के लिए यहाँ लेकर के सामान रख लिए. फिर वहाँ तैयार होते हमारा सामान हम लेके हम वो ग्राम पंचायत वहाँ किराया किराए में देखो देंगे किराए के रूम में. विलेज गुड़ियाकलान एंड मंडल बशीराबाद विकराबाद तालुका डिस्ट्रिक्ट तांडूर जिला विकराबाद అండ్ మా గ్రామ పంచాయత్ ఆఫీస్ ముఖ్యంగా లేదు సార్, మాకు గ్రామానికి లేదు. దాని గురించి మాకు ఇది టూ డేస్ దీన్ని వాడుకున్న వాటి దూలం మిరిగి పడింది. ఊర్లో ఉండే సమస్య లేదు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. సెక్రెట్ నుంచి కూకోవాలంటే కూడా ఎక్కడ కూకున్నాడు ఎక్కడ లేదు సమ ఏడ ఆయన కుర్చీ ఒక పది మంది కూకునే స్థానం అయితే ఇవ్వాలి కదా సార్. ఎందుకంటే తాత్కాలికంగా టూ డేస్లో పట్టి దీన్ని పెట్టి జరగమైంది. గవర్నమెంట్ నుంచి మాకు దీన్ని ఇస్తారా లేకపోతే వేరే శాంక్షన్ ఇస్తారా, వెంటనే శాంక్షన్ చేసి మాకు గ్రామ పంచాయతీ కావాలి సార్. కోవిడ్ కారణంగా సంవత్సరంన్నర కాలంగా మూతపడిన బడులు తెరుచుకొనున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుండి బడిగంట మూగడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కేతన్పల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 8 ప్రభుత్వ పాఠశాలల్లో మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ ఆధ్వర్యంలో శానిటైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ బాలికల బాలుర పాఠశాల భగత్ సింగ్ నగర్లో మండల ప్రజాపరిషత్ పాఠశాలలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించినట్లు కమిషనర్ వెల్లడించారు. ఆగస్టు 31 తేదీలోపు విద్యార్థుల సౌకర్యార్థం వాటర్ ట్యాంక్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. మన రాష్ట్రంలో 1వ తారీఖు నుంచి స్కూల్స్ రీఓపెన్ చేయడానికని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిని ఈ నీట్గా చేయాల్సిన బాధ్యత మన మున్సిపాలిటీకు ప్రభుత్వం వారు అప్పగించారు. అందులో భాగంగా ఈరోజు మన జాతరపల్లి మున్సిపాలిటీ పరిధిలో 8 స్కూల్స్ ఉన్నాయి. వాటిలో ఇవాళ 3 స్కూల్స్ మనము ఈ క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ప్రస్తుతం మనము స్థానికంగా ఉన్న బాలికల పాఠశాల హై స్కూల్లో ఉన్నాము. ఇది కాక బాయ్స్ హై స్కూల్లో అండ్ భగత్ సింగ్ నగర్ ఉన్న ఎంపీపీ స్కూల్లో ఈరోజు ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ మనము ఈ చుట్టుపక్కల ఈ పరిసర ప్రాంతాలు అన్నింటినీ చెట్లు పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి, వాటిని బ్లేడ్ ట్రాక్టర్ అండ్ 5 వర్కర్స్ తోటి క్లీన్ చేస్తున్నాము. ఇది బహుశా ఎల్లుండి వరకు మనకు టోటల్ క్లియర్ కావడానికి ఉన్నది. మిగిలిన 5 స్కూళ్ళను కూడా రేపు ఎక్స్ట్రా లేబర్లు పెట్టేసుకొని చేసుకుంటున్నాము. ఈ క్లీన్ అయిన తర్వాత మళ్ళీ స్కూల్స్ క్లాస్ రూమ్స్ కూడా అన్నీ క్లీన్ చేసేసి దాంట్లో చిన్న చిన్న రిపేర్స్ కూడా ఉంటే కూడా మనము టేకప్ చేయడానికి ఉన్నాము. దాంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానివ్వండి అండ్ ఎలక్ట్రికేషన్ కానివ్వండి, చిన్న ప్లంబింగ్ వర్క్ ఏదన్నా కూడా మనం మున్సిపాలిటీ తరఫున టేకప్ చేయడానికి అని చెప్పేసి ప్లాన్ చేసేసుకున్నాము. దీనికి ఈ ప్రస్తుతం మనతోటి గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్టర్స్ మేడం ఉన్నారు, వారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇది మనము 31st లోపల మన ప్రాంతంలో ఉన్న ఈ 8 స్కూల్స్ మొత్తము 100% నీట్గా చేయడానికి. నిరుపేదలకు అండగా నిలిచేది టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో అండర్ గ్రౌండ్లో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు సీఎం క్యాంపు కార్యాలయంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి చేతుల మీదుగా 25 మందికి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వెల్ మున్సిపల్ పరిధిలోని అండర్ గ్రౌండ్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రాజిరెడ్డిపల్లి ప్రజ్ఞాపూర్ గ్రామ బాధితులకు 25 చెక్కులు 25 మందికి అందజేయడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో గజ్వెల్ రింగ్ రోడ్డు పూర్తి చేసుకొని గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఒక సుందరవనంగా మారబోతుందని పేర్కొన్నారు. గజ్వెల్ పట్టణానికి ఆర్ఎండ్ఆర్ కాలనీలో వేల మంది రావడంతో మరింత పెరుగుతుందని, గజ్వెల్ పట్టణం మహానగరంగా మారుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జెకియోద్దీన్, వార్డు కౌన్సిలర్లు బొల్లపల్లి బాలమణి, శ్రీనివాసరెడ్డి, ఉప్పలమెట్టయ్య, రెవెన్యూ అధికారి ప్రవీణ్, దుర్గప్రసాద్, మలేష్, రాజు, రవి తదితరులు పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల్లో ఉండే పార్క్స్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్టే చేయాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారిది. దానిలో భాగంగానే ఇలా ఎస్టేపీలు 4 ఎస్టేపీలు నిర్మాణం జరుగుతూ ఉంది. వాటికి కూడా ప్లేస్ గవర్నమెంట్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో ఎవరైతే కబ్జాలలో ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ రేట్ ప్రకారం డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అది ఏదేమైనప్పుడు కూడా గజ్వెల్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాలి, గజ్వెల్లో పేదరిక నిర్మూలన జరగాలి, గజ్వెల్లో
ఒక మోడల్ కేజల్ కాన్స్టిట్యూన్సీ కావాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారి. దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ నడుస్తూ ఉంది. సెకండ్ ఫేజ్ కూడా అతి త్వరలో తీసుకొచ్చి యాజువల్లో అన్ని వార్డులలో కూడా అన్ని వార్డ్స్ కూడా కంపల్సరిగా మా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని వర్తింపజేస్తాం. ఇప్పుడు గజ్వేల్కి ఆరన్నర ఆలోచన వల్ల గజ్వేల్ పట్టణము ఆరోగ్య పట్టణంగా ఉండాలనే ఆలోచనతో వారు ఇక్కడ వచ్చినప్పుడు సంవత్సరం క్రితము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని వారు మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు 100 కోట్లతోటి మేము టేకప్ చేయడం జరిగింది. దాదాపుగా 80% పనులు పూర్తి కావస్తున్నాయి. ఈ యొక్క ప్రాజెక్టులో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పట్టణానికి భౌగోళికంగా ఉన్నటువంటి అందులో ఎందరో నిరుపేదలు వారి యొక్క భూమిని కోల్పోతున్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా సహాయం చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్ర పరిధిలోని 20 గ్రామ పంచాయతీల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడి కేంద్రాలను పునఃప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జైపూర్ మండల ఎంపీఓ కొమ్మెర సతీష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1 సెప్టెంబర్ నుండి అన్ని పాఠశాలలు మరియు కళాశాలలు పునఃప్రారంభిస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ ఆదేశానుసారంగా జైపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఉన్న పాఠశాలలు కళాశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికుల ద్వారా తరగతి గదులను శుభ్రం చేయించారని అన్నారు. పాఠశాలలు శుభ్రం చేయించిన అనంతరం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించి కరోనా వ్యాధి ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. మన జైపూర్ మండలంలోని 20 గ్రామ పంచాయతీలలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాలని సర్పంచు మరియు పంచాయతీ కార్యదర్శులు వాళ్ళకు ఆదేశాలు ఇచ్చి మల్టీపర్పస్ కార్మికుల ద్వారా ప్రతి ఒక్క పాఠశాలను శుభ్రంగా పరిశుభ్రంగా చేయించడం జరుగుతున్నది. అలానే తర్వాత హైపోక్లోరైడ్ ద్రావణము ప్రతి ఒక్క పాఠశాల క్లాస్ తరగతులలో కూడా పారిశుద్ధ్య కార్మికులతో చల్లించడం మరియు పరిసరాలను పరిశుభ్రంగా చేయించడం, తర్వాత మిషన్ భగీరథ అధికారుల ద్వారా మంచినీటి వసతి కూడా ఎలా ఉందో చూసి పరిశీలిస్తూ వాటిని కూడా ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్. చేతిలో తలగోరి నోటి వెంట కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ వికారాబాద్ పట్టణంలో ఓ వృద్ధుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వికారాబాద్ పట్టణ కేంద్రంలో ఓ వృద్ధుడు వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసం ఉంటున్న వృద్ధుడు కృష్ణ పంక్చర్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన ఇంటి సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈ నిరసన చేపట్టినట్లు ఆయన తెలిపారు. చేతిలో తలగోరి పట్టుకొని నుదుటిపై రూపాయి బిల్ల కట్టుకొని రామయ్యగూడ రోడ్డు నుండి ప్రధాన రోడ్ల గుండా నిరసన చేపట్టాడు. తన ఇంటి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ కార్యాలయంలో అనేక సార్లు ఇచ్చిన వినతి పత్రాలను పోస్టర్పై అతికించి భుజానికి కట్టుకొని దీనికి తోడు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపాడు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ రీతిలో నిరసన చేస్తే ఆయన పట్టించుకుని తన సమస్య పరిష్కరిస్తానని వాపోయాడు. ఇప్పుడు నీకు అధికారులు లీడర్లు ఏం చేయాలి నీకు ఏం చేశారు ఏం చేయాలి? నేను సిటీ న్యూస్ ఇంతవరకు సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.